రెండు పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భావం పునర్నిర్మించిన తెలంగాణ జరిగింది. మన నేల మన పోరాటం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతున్నాం. తెలంగాణ కోడర్లు ఆపేస్తే ఎదురుటి ముందుకెళ్ళే ఉంటే దానికి తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం చేస్తుంది. తెలంగాణలో గత దశాబ్ద కాలంలో యువతంతా జనసేన అభిమానులంతా అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగా ఇక్కడ మా తెలంగాణలో ఎందుకు తిరగట్లేదు. మా తెలంగాణ కాదు మన తెలంగాణ కోరుకుంది. తెలంగాణ నేను ప్రేమించే తెలంగాణ, నేను స్ఫూర్తి నాకు స్ఫూర్తినిచ్చే తెలంగాణ, నాకు వెన్ను తన్నుగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున తెలంగాణలో తిరుగుతానని అనుకున్నారు. ఆ రోజు ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నారు. దశాబ్ద కాలం తర్వాత 2023లో రోజున తెలంగాణ అభిమానులందరూ కోరుకొని మేము తిరిగి ఉంటే ఒక్కడిని తిరగడం కాదు, దేశానికే ఖైదీ ఇచ్చిన ఖైదీ నూరు పోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఈ రోజున సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు జనసేన ప్రయాణం చేస్తా ఉన్నా. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా జనసేన అభిమానులు జనసేన ఆలోచన విధానానికి ఆకట్టుకునే ప్రచండమైన ప్రజలు అందరం ముఖ్యంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కలిసి ఇస్తూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడు మాట్లాడు అంటే నేను సంయోగం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిరుత యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, చిరుతనానికి ఏ సంపద విడిచిపెట్టాము, రక్తము తెలంగాణ యువత కోరుకుంది ఒకటి, మన తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగానికి కంచాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, అభివృద్ధికి ఉన్న టీచర్ ఉద్యోగాలకు కానీ కొన్ని పోలీస్ ఉద్యోగాలకు కానీ టీచర్ గా పనిచేస్తూ ఎస్ఐ పోస్టు చేస్తే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఉద్యోగానికి అర్జీ పెట్టుకుని ఉద్యోగం పోస్టింగ్ వస్తే పోస్టింగ్ కోసం 30% లంచం అడిగా ఆ యువకుడు మాట చెప్పారు. వారు సందేహించుకోండి, మేము పోరాడి సాధించుకున్న తెలంగాణ, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉంటారు కూడా ఇలా అవినీతి గురి చేస్తే మేము కూడా లంచాలు ఇవ్వాలంటే మేము సాధించుకున్న పోరాట పనికి ఏంటి అని చెప్పి నిజంగా చాలా బాధపడ్డారు. ఈరోజు ఉద్యోగాలు కూడా ఎంట్రన్స్ టెస్ట్ కూడా పరీక్షలు నిర్వహించలేక పోస్ట్పోన్ అయ్యి పరీక్షలు లీక్ అయ్యి పేపర్లు లీక్ అయ్యి ఎంతమంది నిరుద్యోగులు బాధపడ్డారు. నేను నా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడన్నాను మాట్లాడన్నా అంటే నేను నేను నాయకుల ద్వారా చెప్తాను. ఈ రోజున ఒకటిపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, నాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇటువంటి కోరికలేదు. నేను కోరుకుంది ఏ తెలంగాణ, ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితానాలు జరిగే ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం రాష్ట్రంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం
ఆంధ్రలోని ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నావు అంటే చదువుల కోసం రాజకీయాలకు రావాలా, అధికారం కోసం అడవి కాపు తుపాకులు పట్టుకొని అడవుల్లోకి వెళ్తే జీవితం లేదని గమనించాను. కానీ రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన జీవితం గమనించాను. అరే వారి వారి కోసం అత్యంత అశేష ప్రజాభిమానం ఉంది. ఇంత అఖండమైన గుండెలో పెట్టుకునే స్థానం ఉంది. ఎలా నిలబడగలను? నేను మీ కష్టాల్లో వెళ్ళండి ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. ఈ పాండూరికి పాండూరికి వెళ్తే పాండూరు నియోజకవర్గంలో యువత రోడ్ల మీదకి వచ్చి మహిళలు పెద్దలు అందరూ ఆశీస్సులతో జనసేనకి నిండు శుభాశీస్సులు పలికారు, ఈ గుండె నిండుగా స్వాగతం పలికారు. ఈ కుక్కట్పల్లి సభా వేదిక నుంచి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకి పోతే చాలా అపూర్వమైన రోడ్ షో జరిగింది, అపూర్వమైన జనస్వాగతం ఉంది. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కొక్కట్పల్లి నియోజకవర్గం ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు ఏం చేయగలం తెలంగాణ కోసం, తెలంగాణ యువత కోసం ఏం చేయగలం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏం నిలబడగలం? నేను కోరుకుంటుంది కొత్త నాయకులు రావాలి. నేను 2017లో ఏ నాయకుల కోసం అయితే పనిచేశానో ఆ నాయకులు పార్టీ నాయకులు వినిపోయారు. ఆ రోజు నా మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓటేసి కల్పించారు. అటువంటి కోసం పార్టీలు మారిపోయారు. ఆ రోజు యువకుండా అన్నారు, మీ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లనే కానీ మీ మాట విని వేసా వీళ్ళందరూ పార్టీని మారిపోయారు. ఏ సమాధానం చెప్తా అందుకే ఒకటే కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ బలమైన ప్రాచీన పార్టీ. కసప్ లాంటి ఉగ్రవాదులు 3 గంటల సేపు 3 రోజులు ఉండేలో అడ్డగోలుగా దాడి ఉగ్రవాద దాడులు జరిపించాయి. అవును, నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను ఒక బలమైన నాయకుడు కావాలి, దేశాన్ని సంరక్షించాలి, భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్ లాగా ముందుకి గోపు దారం లాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం జరగకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక నాలాంటి కోట్లాది మంది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమి ఆశించకుండా ఒక పనులు ఆశించకుండా కనీసం ఏ మాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుతున్నాను, మన నాయకులు జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది, మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతో జాతీయ సమగ్రతతో దేనికైనా సరే కొత్త ప్రయోజనాల కోసం మహిళల మానవ ప్రాణ సంరక్షణ కోసం ఆర్థిక అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా బలమైన జాతీయ పార్టీగా ఆలోచన కాకుండా జాతీయ భావాలతో జాతీయ సమగ్రతతో జనసేన పార్టీ చేశారు. రైతు ఉంది, జనసేన పార్టీకి రౌడి ఎదురుకునే దమ్ముంది. అలాంటి భావాలు ఉన్న పార్టీ అలాంటి భావాలు ఉన్న పార్టీ Thank you.
श्री नड्डा గారికి జగన్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా అందరి తరపున వారికి సుస్వాగతం పలుకుతూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్రరావు గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా కానీ జాతీయ పార్టీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉందని, నేను దాన్నే ప్రేరణగా తీసుకొని జాతీయ సమగ్రతకి అండగలిగినప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. రోజున 3 దశాబ్దాల అభివృద్ధి, 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి దశాబ్ద కాలంలోనే తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం 5వ స్థానం కలిగింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి అది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడాలని నా ఆశయం, నా కోరిక. జనసేన ఆలోచన విధానం సనాతన ధర్మాన్ని గౌరవించడం, శ్రీ రామచంద్రమూర్తిని గౌరవించడం, సకల మతాలని గౌరవించడం, ఇస్లాంని గౌరవించడం, వాటితో పాటు సోషలిస్టిక్ వాల్యూ సమసమాజ స్థాపన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. ఇదే భావాలు, ఇదే ఆలోచన ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కనిపించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కనిపించింది. అందుకే ఈరోజు మనం ఎక్కువయ్యాం. ఎక్కడన్నా మనం వచ్చిన ఎక్కడన్నా తెలంగాణలో అనుక్షణం తిరుగుతూ గాయపడ్డ ప్రజల పాట నేను అడిగాను. అతను హాస్పిటల్ ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట ఆయన నటు ఊరుకున్నా. నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని కాలికి గచ్చి కట్టుకొని పాట పాడుతూ ఉత్తేజపరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వెనుకబాటుతనం కోసం పాడుతున్నారని పోరాడాడు. అలాంటి నేను నిర్వహించి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో 5 దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన నవ్వులో చూపించి ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు, మా తెలంగాణ యువత, ఈ దేశ యువత, అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత, వారి బలిదానాలు చేసిన యువత, అలాంటి యువతకి మేము అండగా నిలబడాలి పోవాలి. తమ్ముడు మీ ఫోటోలో కూడా చూస్తే అన్న చేతిలో చెయ్యి చెప్పారు, అన్న నా బతికినంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటు తనం గురించి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, తెలంగాణ మన తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి అన్న చేతికి నేను మాట ఇచ్చి మాట ఇచ్చి మరి వచ్చాం. నరేంద్ర మోదీ గారు రోజున ఈ సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల ముందు కృష్ణ మాజీ గారి పోరాటాన్ని ఏ నాయకుడు గుర్తించకపోయినా ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మందకృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మందకృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు ఆయన చాలా కాలం నుంచి తెలుసు, ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అంబకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటపూర్తి ఎలా గుండెలో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెలో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సు లభించినందుకు, అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా 2008 నుంచి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం
Arozuna Telangana anni niyojakavargalo poti chesthe manaki 18% vote manaki Telangana sadinchukogalam. అదే ప్రేమ ఉంది ఇంకా ఈ రోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి మన జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మన కుక్కట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పార్లమెంట్ అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు మనకి మద్దతు కూడా మనస్ఫూర్తిగా మీరు ముందుకొచ్చి మద్దతు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.